నవ వినాయక శ్రీమాత్రి నమ ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వృషభ రాశివారు ఈరోజు మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికే పూర్తి అవుతాయి ఆగిపోయిన పనులు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు ఈరోజు కొత్త వ్యక్తులు మీకు ఈరోజు పరిచయం అవుతారు అది మీ కెరియర్ పరంగా మీకు మంచి మేలు కలిగేటటువంటి అవకాశంగా మీరు గుర్తిస్తారు ఉద్యోగులకు ఈరోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చు మీరు చేసే పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా కూడా మీరు చివరికి విజయవంతంగా పూర్తి చేస్తారు మీ పై అధికారుల నుండి మంచి ప్రోత్సాహాన్ని అందుకుంటారు ఈ రోజు వృషభ వారు ఎవరితో మాట్లాడినా గాని చాలా తక్కువగానే మాట్లాడండి దానివల్ల మీ సమయం ఈ రోజు వృధా అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు మీ భార్య మాటలకు ఎదురు చెప్పడం ఈ రోజు మీకు అంత మంచిది కాదు వారితో మీరు ఈ రోజు ఎంతో మంచిగా ఉంటే అంత మంచిది కొత్తగా వివాహం అయిన దంపతులకు మంచి శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది వ్యాపారులకు ఈరోజు మంచి లాభదాయకమైన రోజు మీ వ్యాపారంలో చక్కటి లాభాలను చూస్తారు మీ వ్యాపారం ఆలోచనలు ఈరోజు ఎవరితో చెప్పడం అంత మంచిది కాదు కొన్ని సామాజిక సమావేశాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి వ్యాపార వ్యవహారాలలో పరిస్థితులు ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటాయి పెద్ద వయస్సు వారికి చేయించి శస్త్రచికిత్సలు సక్సెస్ అవుతాయి ఈ రాశివారు మొదలుపెట్టిన పనులు అన్నీ కూడా వేగంగా పూర్తి అవుతాయి అవివాహుతుల వివాహ ప్రయత్నాలకు చక్కటి ఫలితం అందుతుంది ఈ రాశివారు తమ ఫ్యూచర్ కోసం చేసేటటువంటి ఆలోచనలు కానివ్వండి లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలే కానివ్వండి ఈ సమయంలో నెరవేరుతాయి ఈ రాశివారు ఒక చిన్న ప్రమాదం వలన ధన నష్టానికి గురి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరియు పనిచేసే కార్యాలయంలో తోటి ఉద్యోగుల వద్ద ఇతరుల గురించి మాట జారకుండా ఉండటం మంచిది